హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనదర్ వీడియో అండి. ఇది ఒక టిప్ అని కూడా నేను చెప్పగలను. మనకి ఇక్కడ యుఎస్లో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి. సమ్మర్లో బెర్రీస్ అండ్ పీచెస్ వస్తాయి కదా, నేను ఆ రెండు కాంబినేషన్లో ఇట్లా మన ఐస్ క్యూబ్ ట్రే సహాయంతో క్యూబింగ్ చేస్తున్నాను. ఇవి మనం లెమనేడ్స్ అండ్ సోడాస్ కింద కూడా వాడుకోవచ్చండి. మొజిటోస్ అండ్ కాక్టైల్స్ అన్నిట్లోనూ వాడుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక బ్లెండర్ జార్ తీసుకొని ఈరోజు నేను యాడ్ చేస్తున్నది పీచెస్ అండ్ స్ట్రాబెర్రీస్ కలిపి కొంచెం టచ్ ఆఫ్ హనీ. నా దగ్గర హనీ ఉంది, అది హనీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇట్లా క్యూబింగ్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకోండి, దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇట్స్ ఎ స్మూతీ, అట్లా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ ట్రే తీసుకొని, నేను ఈ ఐస్ క్యూబ్ ట్రే వచ్చి నాది సిలికాన్ మోల్డ్ది, ఇట్లా ప్యూరీ లాగా చేసుకున్నాను. చేసుకొని ఫుల్గా అయితే పోయకూడదండి, మనం ఐస్ క్యూబ్ ట్రేలో 3/4 వరకు పోసుకొని ఇట్లా పెట్టుకోవాలి, ఫ్రీజ్ చేసుకోవాలి. ఇవి 3 to 6 months వరకు మనకి ఉంటాయి. ఇట్లా చేసుకోవటం వల్ల మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు. ఇట్లా ఫామ్ ఇవి అయితే నేను ఫామ్కి వెళ్ళి తీసుకొచ్చినాయండి, గ్రాసరీ స్టోర్లో అయితే కాదు. ఇట్లా ఫ్రీజ్ చేసుకున్నాక ఇవైతే 3 to 4 hours మనకి క్యూబ్ అయిపోతుంది. ఇట్లా క్యూబ్ తీసుకొని జస్ట్ మనకు తాగాలి అనిపించినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకి స్మూతీ అనేది రెడీ అయిపోతుంది. సోడా అయితే ఈ క్యూబ్స్ తీసుకెళ్ళి మనం సోడా మేకర్ ఆ బాటిల్లో యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్డ్ సోడా కార్బోనేట్ వాటర్ అనేది రెడీ అవుతుందండి. వీటిని జిప్లాక్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి, ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు 3 to 6 months వరకైనా యూస్ చేసుకోవచ్చు, అంటిల్ 1 year వరకు అయితే ఫ్రీజ్ అయితే ఉంటాయండి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.